కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్లలో అరెస్టైన నిందితుల తల్లులు తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. అమలాపురం అల్లర్ల ఘటనలో తమ పిల్లలను అన్యాయంగా ఎరికిచ్చారంటూ వాపోతున్నారు వారంతా. మే 24న జరిగిన అల్లర్ల ఘటనలో తమ పిల్లలు గొడవలు చూసేందుకు అక్కడికి వచ్చారని, అయితే తమ పిల్లల్ని అనవసరంగా ఇందులో ఇరికిచ్చారు అంటూ కలెక్టర్ ముందు వాపోయారు తల్లులు. తమ పిల్లలపై కేసులు పెట్టడంతో వాళ్ల జీవితాలు పాడైపోయాయని కలెక్టర్ ముందు వాపోయారు నిందితుల తల్లులు. ఇంట్లో భర్తలను పిల్లలను తీసుకుపోయి జైల్లో పెట్టారు అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే పిల్లల్ని సైతం జైల్లో పెట్టడంతో వాళ్ల జీవితాలు నాశనమవుతాయంటూ ఆవేదన చెందుతున్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతోన్న స్పందన కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎదుట వాపోయారు ఈ తల్లులంతా. రావణ మళ్ళీ మాది పిల్లల్ని ఎదుగుండి తీసుకెళ్ళి